హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచ్. ఇవాళ నేను ఐస్ క్రీమ్ డెజర్ట్ చూపిస్తున్నానండి. వెరీ సింపుల్, మనం ఆల్రెడీ ఐస్ క్రీమ్ చేసి పెట్టుకున్నా లేదంటే అవుట్ సైడ్ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చినా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకున్నానండి, పప్పాయ, గావా, వాటర్ మిలన్, మ్యాంగో. బనానా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి ఎక్కువ ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో రైజిన్స్ తీసుకున్నాను, ఆల్మండ్, క్యాష్యూస్, క్రాన్బెర్రీస్ తీసుకున్నాను. ఇవి కూడా మనకు అవైలబుల్ ఉండేవి తీసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాటితోనే. ఇలాంటి ఒకటి గ్లాస్ది తీసుకొని ఐస్ క్రీమ్కి యూజ్ అయ్యేది. వన్ బై వన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ 1 స్కూప్ కానీ 1-2 స్పూన్స్ కానీ వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఎనీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అవైలబుల్ ఉంది ఇంట్లో అంటే అది కూడా వేసుకోవచ్చు. లేయర్ బై లేయర్ వేసుకోవాలి. మళ్ళీ ఐస్ క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అలా వేసుకొని మన ఇష్టం అండి డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాలంటే ట్యూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, చెర్రీ స్మాల్ స్మాల్, అవి యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ పైన ఇలా వేసుకోవచ్చు. నేను వేఫర్స్, చాకో స్టిక్స్ అవి కూడా యూజ్ చేస్తున్నానండి ఇంట్లో ఉన్నవి. ఇలా డెకరేటివ్ వేలో ఇస్తే తింటారు పిల్లలు కానీ, ఎవరినైనా మనం ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు లంచ్కి డిన్నర్కి మంచి డెజర్ట్ లాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీ అండి, హెల్దీ కూడా. ఫుల్ ఐస్ క్రీమ్ కంటే ఇలా ఈ వేలో తింటే అది కొంచెం అంత కోల్డ్ ఉండదు ఐస్ క్రీమ్, బాగుంటుంది. నేను ఆల్రెడీ పేపర్ అంబ్రెల్లా వీడియో అవన్నీ పెట్టాను, ఐస్ క్రీమ్ వీడియో. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఈ అంబ్రెల్లాతో కూడా నేను డెకరేట్ చేస్తున్నాను. మనకి పార్లర్లో అలా ఇస్తుంటారు కదా ఆ వేలో. ట్రై చేయండి ఒకసారి, వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.